ఎన్నికల కోడ్ ప్రభావం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై పడింది. వార్షిక ఆదాయంపై ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలు సైతం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచలేకపోయాయి. 2022-23 వార్షిక ఆదాయంతో పోలిస్తే ఈసారి వార్షిక ఆదాయం నిరాశపరిచింది. దీంతో ఆదాయం పెంచే దిశగా సర్కార్ అడుగులేస్తోంది. రాష్ట్ర ఖజానాకు వాణిజ్య ఎక్సైజ్ శాఖల తరువాత అధిక ఆదాయం సమకూర్చేది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖే. అలాంటి శాఖపై ఎన్నికల కోడ్ తీవ్ర ప్రభావం చూపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 18,500 కోట్లను రాబట్టాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. కేవలం 14,588 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు వేల 2022-23 ఏడాదికి మాత్రం రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 14,299 కోట్లను రాబట్టింది. 2023-24లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోడ్తో క్రయ విక్రయాలు పడిపోయాయి. గతేడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అసెంబ్లీ కోడ్తో స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడింది. మార్చి 16 నుండి పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మార్చిలో రావాల్సిన ఆదాయంపై ప్రభావం పడింది. వీటికి తోడు కేసీఆర్ హయాంలో 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో క్రయ విక్రయాలపై ప్రభావం చూపింది. 70% ఇన్కమ్ వచ్చే హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్లు సన్నగిల్లాయి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2014-15 ఆర్థిక ఏడాదిలో 2,746 కోట్లు, 2015-16లో 3,786 కోట్లు, 2016-17లో 4,249 కోట్లు, 2017-18లో 5,177 కోట్లు, 2018-19లో 6,612 కోట్లు, 2019-20లో 7,61.03 కోట్లు, 2020-21లో కోవిడ్ ఎఫెక్ట్తో 5,260.20కు పడిపోయింది. ఇక 2021-22లో రిజిస్ట్రేషన్లు పుంజుకుని 12,370.59 కోట్లను రాబట్టింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 14,291.04 కోట్లను సేకరించింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా నవంబర్, డిసెంబర్, జనవరిలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తగ్గింది. ఫిబ్రవరిలో ఏకంగా 23.97% రాబడి పెరగ్గా మార్చిలో పార్లమెంటు ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తిరిగి 5.5% ఆదాయం తగ్గింది. ఎన్నికల కోడ్ ప్రభావం పడకుండా ఉన్నట్లయితే ప్రభుత్వం ఆశించిన మేరకు భారీగా ఆదాయం వచ్చేదని అధికారులు చెప్తున్నారు.